नेल्लूरु जिल्ला वेंकटाचलम मंडलम बुरानपुर ग्रामंलो पशु संवर्धक शाख एर्पाटु चेसिन पशु आरोग्य शिबिरंलो सर्वेपल्ली शासन सभ्युलु काकानि गोवर्धन रेड्डी पाल्गोन्नारु। रैतुलकु पशु आरोग्य संरक्षण कार्डुलु मंदुलनु एम्मेल्ये काकानि पंपिणी चेशारु। ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని మాట్లాడుతూ వ్యాపారానికి ప్రత్యామ్నాయ జీవనాధారమైన పశు సంవర్ధక పాడి పరిశ్రమల గురించి ఆలోచన చేయవలసిన అవసరం ఉందన్నారు। సర్వేపల్లి నియోజకవర్గంలోని ఇంటి వద్ద వసతి లేని పశు యజమానుల కోసం పొదలకూరులో పశువులకు హాస్టల్ను మంజూరు చేయించామన్నారు। పశువులు ఆరోగ్యవంతంగా ఉండటానికి ఎటువంటి వ్యాధులు సోకకుండా అధునాతనమైన వైద్యం పశుగ్రాసం రైతులకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అని ఆయన తెలిపారు। ప్రతి కోసరం ఆలోచన చేస్తామనేటువంటి వాళ్ళకి ప్రభుత్వం ద్వారా అదనంగా మరొక 56250 రూపాయలు బ్యాంక్ ద్వారా లోన్ మంజూరు చేయించి ఒక విడతగా 75000 లెక్కన నాలుగు విడతలుగా 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలనేటువంటి ఆలోచన ఈరోజు ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా। అందుకని ఈ రోజు అందులో భాగంగా ఒక మంచి పశువులకు కూడా మంచి ఆలోచన ఉండాలని ఆరోగ్యంగా పశువులు ఉండాలని వాటికి సంబంధించినటువంటి దానిలో ఒక ఎనిమల్ హాస్టల్ ఏ విధంగా అయితే పిల్లల్ని మనం చదువుకోవడానికి హాస్టల్ కు పంపిస్తామో అదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా పశువులకు సంబంధించి ఇంట్లో స్థలం లేనటువంటి వాళ్ళు ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు వాళ్ళని తీసుకువెళ్ళి ఒక దగ్గర పెట్టుకుని దానికి సంబంధించినటువంటి మేత గాని లేదా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల ద్వారా ఖర్చులు గాని భరిస్తే పిల్లలకు ఏ విధంగా ఉచితంగా చదువు చెప్పి పంపించేటువంటి విధంగా ఉంటుందో ఆ విధంగా ఎనిమల్ హాస్టల్ ఒకటి పెడితే బాగుంటుందని ప్రభుత్వం సూచించిన మీదట పొదలకూరు మండలంలో ఒక ఎనిమల్ హాస్టల్ కి ఈరోజు స్థల సేకరణ జరిగింది।